మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? నగల రూపంలో కాకుండా కాయిన్స్ రూపంలో కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఆ ఏటీఎంకు వెళితే ఎంచక్క బంగారం కొనుక్కోవచ్చు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా ఎలాగైతే ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేస్తామో అలాగే ఈ గోల్డ్ ఏటీఎం నుంచి మీకు కావలసిన మొత్తంలో గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులో ఈ గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. బేగంపేటలోని అశోక రఘుపతి చాంబర్స్లోని గోల్డ్ సిక్కా కార్యాలయంలో గోల్డ్ సిక్కా సంస్థ ఈ ఏటీఎంను ప్రారంభించింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఇటీవలే ఈ గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ సాంకేతిక సహకారంతో గోల్డ్ సిక్కా ఈ గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఏర్పాటైన తొలి గోల్డ్ ఏటీఎం ఇది. ప్రపంచంలోనే ఫస్ట్ రియల్ టైం గోల్డ్ ఏటీఎం కూడా ఇదే కావడం విశేషం. రియల్ టైం గోల్డ్ ఏటీఎం అంటే బులియన్ మార్కెట్లో ధరల ఆధారంగా ఈ గోల్డ్ ఏటీఎంలోని బంగారం ధరలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ గోల్డ్ ఏటీఎంల ద్వారా డెబిట్ క్రెడిట్ కార్డ్ ప్రీపెయిడ్ కార్డులు ఉపయోగించి బంగారు నాణ్యాలు డ్రా చేసుకోవచ్చు. 24 క్యారెట్ల బంగారపు నాణ్యాలను 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఒకేసారి 2.5 కోట్ల విలువైన 5 కేజీల బంగారాన్ని ఇందులో లోడ్ చేస్తారు. 24 గంటలు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది ఈ గోల్డ్ ఏటీఎం. గోల్డ్ కాయిన్స్ విత్డ్రా చేసుకున్న తర్వాత బంగారం నాణ్యత గ్యారంటీకి సంబంధించి స్లిప్పులు కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఎట్లా ఉంటుంది ఆపరేషన్, ట్రాన్సాక్షన్ ఎలా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మీరు ఇప్పుడు ఏటీఎంలో వెళ్ళి విత్డ్రా, క్యాష్ విత్డ్రా చేశారు కదా, సేమ్ క్యాష్ ఎలా విత్డ్రా చేస్తారో క్యాష్ ప్లేస్లో మనం ఏంటంటే ఇక్కడ గోల్డ్ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అక్కడ మనకి క్యాష్ ఉంటుంది, డినామినేషన్స్ ఉంటుంది, సేమ్ ప్లేస్లో మనకి గోల్డ్ ఉంటుంది. మీరు అక్కడ ఎలా చేస్తారంటే డినామినేషన్ క్లిక్ చేసుకుంటే ఆ డినామినేషన్ ఏటీఎం చేసుకొని కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. సో రేట్స్ రిలేటెడ్ బులియన్ మార్కెట్కి ఉంటాయా? అవును, రేట్స్ రిలేటెడ్ లండన్ బులియన్ మార్కెట్కి ఉంటుంది. అవునండి, డైలీ మారుతుందండి, లైవ్ రేట్స్ ప్రకారం ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి కాయిన్ రాకపోవడం కానీ మనీ డెబిట్ అవ్వడం కానీ జరిగితే ఎలా? సో మనీ డెబిట్ అయింది, కార్డ్ రాలేదు అనుకుంటే మన కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందండి. 24 అవర్స్ టైం ఇస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళకే డెబిట్ క్రెడిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు జీపే ఫోన్పే చూసుకోవచ్చు, అమౌంట్ కట్ అయినా కూడా 24 అవర్స్ వెయిట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇవాళ రేపు మెషిన్ కొత్తది కాబట్టి కస్టమర్స్ టెన్షన్ పడతారు కాబట్టి మనకు ఏంటంటే కస్టమర్ కేర్ ఉంది, వాళ్ళ నంబర్ కూడా మన గోల్డ్ సిక్కాలో అవైలబుల్ ఉంది వెబ్సైట్లో, వాళ్ళు ఇమీడియట్ కాంటాక్ట్ చేస్తే మనకి ఇమీడియట్ వాళ్ళ కాయిన్ కానీ అమౌంట్ రిఫండ్ కావడం ఏదో ఒకటి ఇన్స్టెంట్ జరిగిపోతుంది. సో ఈ గోల్డ్ ఏటీఎం ఒక కెపాసిటీ ఎంత గోల్డ్ పెడతారు? 2 కేజీలు పెడతారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2.5 సీర వరకు ఉంటుందండి, 0.5 గ్రామ్ నుంచి 100 గ్రామ్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఏ కాయిన్ కొట్టేది పక్క వస్తుందా, లేకపోతే ఇప్పుడు 2 గ్రామ్స్ కొట్టామనుకో, 0.5 గ్రామ్స్ వచ్చింది అనుకో? సో 2 గ్రామ్స్ కొట్టారు, 0.5 గ్రామ్స్ వచ్చింది. సో మనకేంటంటే మీరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో అసలు ఏం చెప్తున్నారు అనేది మనకు ఒక అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. మీకు ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో నాకు కంప్లీట్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో మీకు నిజంగా అలాగ వచ్చింది అనుకుంటే అది 101% రాదు, ఎందుకంటే పెట్టేది మేము ఇప్పుడు మీకు 0.5 గ్రామ్ పెట్టే 100 గ్రామ్ ఇవ్వలేము. సో అలాంటి కెరియర్ కేసీనారోస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ట్రాకింగ్ ఉంటుంది, మనకి అడ్మిన్లో మీరు ఏది ప్రెస్ చేశారు అనేది మాకు కనిపించేస్తుంది. సో బయట గోల్డ్ షాప్లో కొనకుండా మేము ఎందుకు మీ కంపెనీ ఏటీఎం దగ్గర? సో బయట గోల్డ్ షాప్కి ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళారు, జాయిలు కాసుకో ఏదైనా కానీ షోరూమ్కి వెళ్ళారు, వెళ్ళి మీరు ఇప్పుడు 0.5 గ్రామ్ తీసుకోవాలి అనుకుంటారు. మీరు అంత పెద్ద షోరూమ్కి వెళ్ళి నాకు 0.5 గ్రామ్ మీరు 2000 ఇస్తాను, 3000 ఇస్తాను అని మనం అంటే వాళ్ళు ఉండకపోవచ్చు, మనకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు మనకి ఏటీఎంకి వచ్చేసి 3000 పెట్టి మనం కాయిన్ తీసుకోవచ్చు? అదేంటంటే మంత్లీ సేవింగ్ అనుకోవచ్చు, వీక్లీ సేవింగ్ అనుకోవచ్చు, అలా వాటి పర్పస్కి మనం ఇక్కడ ఇదన్న డిజైన్ చేసాం. ఇంకా ఏమైనా ఇంకా అప్డేట్స్ వస్తాయా ఏంటి? సో అప్డేట్స్ అంటే ఇప్పుడు అప్డేట్స్ అనేది జనరల్గా సెక్యూరిటీ రీజన్స్ పరంగా అన్నిటి పరంగా జరుగుతూ ఉంటాయండి. డౌన్ ద లైన్ 1 ఇయర్లో మనకి త్రూ అవుట్ ఇండియా 3000 మిషన్స్ పెట్టే ప్లానింగ్లో ఉన్నారు కంపెనీ వాళ్ళు. అంటే జనరల్కి అర్థమయ్యేలాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారా మీరు ఏమైనా ఆపరేటింగ్? సో అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే ప్రస్తుతానికి ఏంటంటే కంప్లీట్ ఏపీ తెలంగాణ అనుకోండి న్యూస్ వైరల్ అయింది, మీమ్ పేజెస్లో వైరల్ అయింది, ప్రతి ఒక్కరికి ఏటీఎం గురించి తెలుసు. సో ఇది ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అనేది కూడా మేము ఆల్రెడీ ఒక కేస్ స్టడీ వీడియో ఉంది, ఆ వీడియో కూడా మేము వైరల్ చేయబోతున్నాం. ఈ తరహా గోల్డ్ ఏటీఎంలను త్వరలోనే పాతబస్తీ, అమీర్పేట్,
కొకట్పల్లి ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి తెస్తామన్నారు గోల్డ్ సిక్కా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్. పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లలోనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3,000 గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఒక ఈ వినూత్నమైన ఐడియా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గానండి, మనం ఈ కంపెనీ ఫామ్ చేసి ఒక 4 ఇయర్స్ అయింది. వీఆర్ బేసికలీ ఇంటూ బులియన్ ట్రేడింగ్, బులియన్లో ఉన్నాం మనము. సో మాకు యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న టైంలో ఒక ఆలోచన మా సీఈఓ గారికి వచ్చేది ఏంటంటే, కస్టమర్స్ 0.5 గ్రాము 1 గ్రాము కొనుక్కోవాలంటే షోరూమ్కి వెళ్ళి కొనుక్కోవాలంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది. అంత పెద్ద షోరూమ్కి వెళ్ళి 0.5 గ్రామ్స్ అడిగితే మనం వాళ్ళు ఆ మొహమాటం ఖచ్చితంగా ఉంటుంది. సో దాంతో చాలామంది ఏం చేస్తారంటే బయట చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవడము, కొంచెం క్వాలిటీ అది ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే, ఒక అసలు మనం ఒక ఏటీఎం ఎందుకు చేయకూడదు, క్యాష్ వస్తుంది కదా, అలాగే గోల్డ్ కాయిన్ రావడంలో కూడా అవకాశం ఉంది కదా అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దాన్ని మెల్లిగా ఆలోచించి ఆర్&డి చేసి మొన్న శనివారం రోజుకి ఫైనల్గా మనకు ఒక మెషిన్ లాంచ్ అయిందండి. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కానీ మొహమాటం లేకుండా ఇబ్బంది లేకుండా వెళ్ళి ఎంత కావాలంటే అంత వాళ్ళు కొనుక్కునేందుకు ఒక వెసులుబాటు ఇవ్వడం కోసం ఇది స్టార్ట్ చేశాం.